మెదక్ జిల్లా చిన్న శంకర్పేట మండలంలోని జంగరాయి గ్రామ శివారులో వాగు నుండి రాత్రి సమయంలో ప్రతిరోజు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఇట్టి విషయాన్ని జంగరాయి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల హరీష్ అనే దళిత వ్యక్తి వందకు ఫోన్ చేసి ఇసుకను అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారని తెలిపారు. ఇట్టి విషయాన్ని చిన్న శంకర్పేట ఎస్ఐ ఇసుక తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోలేదని, పైగా వందకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన ఎర్రోళ్ల హరీష్ పేరు ఇసుక మాఫియాకు తెలపడాన్ని, ఇసుక మాఫియా ఎర్రోళ్ల హరీష్ అని తండ్రి పైన రాళ్లతో కట్టెలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని, తనకు న్యాయం చేయాలని బాధితుడు రామాయంపేట సిఐకి ఫిర్యాదు చేశారు. ముగ్గురు కొట్టేది, ముగ్గురు కొట్టి చిరంగల శామయ్య తండ్రి సాయిలు, కొడుకులు చిరంగల బాబు ప్రసాద్, ముగ్గురు కలిసి మా నాన్న కొట్టారు. మా నాన్న కొడుతురని నాకు పక్కన ఒక పిల్లగాడు ఫోన్ చేసి, నేను పిల్లలు ఇంటికాడ దింపేసి కలికాడికి వెళ్ళగానే కలుపున కాడికి పోగానే బండి ఆపలే, ఆపక ముందే నా మీద రౌతులు ఎక్కేసి కొట్టి పోలీస్ స్టేషన్కి పోతే ఎఫ్ఐఆర్ తీసుకొని నేను హాస్పిటల్కి కంప్లీట్ రాసియగానే నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించింది. పంపించిన తర్వాత నేను వచ్చేసరికి 2:30-3 అయింది. అది ఇంకా ఏం పట్టించుకోలేదు ఎస్ఐ. నేను సప్లాకి ఇంటికి వచ్చేసిన, ఇంటికి వచ్చేసి తెల్లారి మళ్ళీ వినిపించుకొని మా నాయన మీద, మా మీద, మా ముగ్గురు అన్నదమ్ములు నలుగురు మీద బ్యాండ్ ఓవర్ చేయించింది. వాళ్ళ ముగ్గురు మీద చేపించలేదు, నన్ను కొట్టిన వాళ్ళ ముగ్గురు, వాళ్ళిద్దరి మీదనే శ్యామయ్య బాబు మీదనే బ్యాండ్ ఓవర్ చేయించుకోరు, ప్రసాద్ మీద బ్యాండ్ ఓవర్ చేయించలేదు. ఆ ఎస్ఐ ఏం పట్టించుకుంటలేరు. నేను ఎస్ఐ మొన్న వచ్చి ఇక ఎంక్వైరీ చేసిండు, ఈరోజుకి 3 రోజులు అవుతుంది, ఎలాంటి స్పందన లేదు, చర్యలు తీసుకోలేదు, ఇలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఏమంటున్నావు అసలు, ఎందుకు ఏమైనా కంప్లైంట్ చేస్తుంది? నాకు న్యాయం చేయాలని కంప్లైంట్ చేస్తున్నాను. నన్ను నాపై దాడి చేసిన వారిపై చర్య తీసుకోవాలని నేను ఎస్పీ ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళు దిగింది, వాళ్ళు దిగిన తర్వాత వాళ్ళని 1:08 నేను ఫోన్ చేసిన, పుష్కటాకులు వాళ్ళు దిగిన సరే ఫోన్ చేసిన. ఫోన్ చేసినంతనే తెల్లారి ఊపుకుంటే మర్నాడు నన్ను కసికాడికి పిలిపించారు. పిలిపించి మీ నంబర్ నువ్వే ఫోన్ చేసినావాట అని అడిగితే, నేను 2:00 ఫోన్ చేస్తే వాస్తవం ఎవరు టాక్టర్ అయినా తెలియదు అని చెప్పిన. చెప్తే ఎస్ఐ నీ నంబర్ ఇచ్చిండు, నీ పేరు చెప్పిండు అని నన్ను అడిగితే ఫోన్ చేసి మాత్రం వాస్తవం నాకు ఎలాంటి సంబంధం లేదు. దాంతో తెల్లారి ఆ రోజు నైట్ మేము పొలం కాడికి పోతున్నాక కావాలి కాసి కొట్టడానికి ట్రై చేసేది. వాళ్ళ